సింగరేణిలో నా పేరు వాసిరెడ్డి సీతారామయ్య, సింగరేణి కాలేజ్ వర్కర్ సీనియర్, ఏఐటీసీ సింగరేణి విభాగం అధ్యక్షుడిని. బొగ్గనుల వేలముకి వ్యతిరేకంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏఐటీసీ యూనియన్ తీసుకున్న నిర్ణయం మేరకు మేము 10 రోజులుగా సింగరేణిలో ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. 5వ తేదీ నాడు అన్ని కలెక్టర్ ఆఫీసులను కూడా ముట్టడి చేసి కలెక్టర్ల ద్వారా మెమోరాండం ఇచ్చాం. అదేవిధంగా 6వ తేదీ నుండి నిన్న 12వ తేదీ వరకు కూడా అన్ని జనరల్ మేనేజర్ల ఆఫీస్ ముందు, హెడ్ ఆఫీసుల ముందు మేము నిరాహార దీక్షలు చేశాం. మేము రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, బొగ్గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా మేము సింగరేణి కాలేజ్ నుండి మేము మెమోరాండాలు ఇచ్చాం. అయినప్పటికీ కూడా బొగ్గుగనులని వేలంపాట పెట్టి ప్రైవేట్ వాళ్ళకి అమ్ముతూ ఉన్నారు. ఒకనాడు సింగరేణి 1945 కంటే ముందు సింగరేణి ప్రైవేట్ వాళ్ళ ఆధ్వర్యంలో నడుస్తూ ఉంటే, ఆనాడు సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీని స్థాపించి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడి నైజాం నవాబ్ ప్రభుత్వంలోనే సింగరేణిని మేము ప్రభుత్వ రంగ పరితరంగా తెచ్చుకున్నాం. అటువంటి సింగరేణి గత 60-70 సంవత్సరాలుగా ప్రభుత్వ రంగంలో నడుస్తూ సుమారు 100,000 మందికి పైగా కార్మికులకు ఉద్యోగాలు కల్పిస్తూ పరోక్షంగా 200,000 మందికి తోడ్పడుతున్నటువంటి సింగరేణిని ఇవాళ కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడం కొరకు బొగ్గుగనులని వేలంపాట పెడతా ఉన్నారు. ఈ వేలంపాటలో అదానీలు, అద్వానీ, అంబానీలు లాంటి పెట్టుబడిదారులు పెట్టుబడి పెట్టి రేపు బొగ్గుని సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా రేటు పెంచితే విద్యుత్ ఛార్జీలు పెరుగుతాయి, ఇనుము ఛార్జీలు పెరుగుతాయి, సిమెంట్ ఛార్జీలు పెరుగుతాయి, సామాన్యుడికి ఈ దేశంలో బతికే పరిస్థితి ఉండదు. కాబట్టి బొగ్గుగనులు కేవలం కార్మికులే కాదు, దేశ ప్రజలందరికీ కూడా నష్టం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రైవేటీకరణ చేయొద్దని మేము ఈ యొక్క పోరాట కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఇవాళ కూడా మేము శాంతియుతంగా రాజ్భవన్కి అందరం పోయి గవర్నర్ గారికి మెమోరాండం ఇచ్చి ఈ బొగ్గు బావులని వేలంపాట పెట్టొద్దు, రద్దు చేయండి, సింగరేణికి కేటాయించండి, నైజాం నవాబ్ ప్రభుత్వం ఉన్నప్పుడే మాకు రాసిచ్చారు, గోదావరి పరివాహక ప్రాంతంలో ఎక్కడ బొగ్గు వచ్చినా అది సింగరేణికే చెందాలని రాసిచ్చారు. ఆ రాసిచ్చినటువంటి చట్టాన్ని ఉల్లంఘించి ఇవాళ ప్రైవేటు వాళ్ళకి ఏదైతే అమ్ముతా ఉన్నారో దీనికి వ్యతిరేకంగా కార్మిక వర్గం చేసే పోరాటంలో ప్రజలందరూ కూడా కలిసి రావాలని మేము ఏఐటీసీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.